విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీ కోదండరామస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. బోడికొండపై పాత ఆలయం ఉన్న చోటే 3 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయబోతుంది. ఈరోజు 10:08 జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు. కొండపై ఉన్న ఆలయంలోని శ్రీరాముని విగ్రహాన్ని గతేడాది డిసెంబర్ 28వ తేదీ అర్ధరాత్రి కొందరు దుండగులు తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విగ్రహాల ప్రతిష్టతో పాటు ఆలయం మొత్తాన్ని పునర్నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. కొండరాయితో ఉండే పాత ఆలయ స్థానంలో గ్రనైట్ రాయితో అభివృద్ధి చేస్తారు. గర్భాలయంతో పాటు ఆలయ మండపం, ధ్వజస్తంభం, ప్రాకారాన్ని కూడా పునర్నిర్మించబోతున్నారు. ఆలయ ప్రాంగణంలోని కోనేరును పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తారు. భక్తులు పొంగళ్ళు వండుకునేందుకు వీలుగా కొండపైన ఆలయ ప్రాంగణంలోనే పాకశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇంతకు ముందు భక్తులు పొంగళ్లను కొండ దిగున వండి వాటిని కొండపైకి మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. వీటికి తోడు కొండపైకి వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారిన మెట్ల మార్గాన్ని కూడా ఆధునీకరిస్తారు. ఆగమ సాంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు డిజైన్ సిద్ధం చేశారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అవసరమైన గ్రానైట్ రాయిని కాంట్రాక్టర్ ఇప్పటికే ఆలయ ప్రాంగణం వద్దకు తరలించారు. పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు, ఇతర నిర్మాణ సామాగ్రిని 600 అడుగుల ఎత్తులో ఉండే కొండపైకి సులభంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఒక ట్రాక్ని ఏర్పాటు చేశారు. శంకుస్థాపన తర్వాత 6 నెలల వ్యవధిలోనే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దేవాదాయ అధికారి వాణీమోహన్ తెలిపారు.